ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సంఖ్యాపరంగా తక్కువ ఉండి వారికి ఈ ప్రభుత్వాన్ని నుంచి చేరేటువంటి ఫలాలు ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయనేటువంటిది వారి బాధలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పేదవాడి సంక్షేమం పేదవాడికి పెద్ద రోగం పేదరికమని ఆ పేదరికమనేటువంటి రోగాన్ని రూపుమాపడం కోసం నవరత్నాలు అనేటువంటి ఆయుధాలతోటి వాటిని జయించవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని పేదవాడికి కలిగించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు ఈ కులగణన జరిపించడం ద్వారా అంటే ఆయన లక్ష్యం నెరవేరబోతా ఉంది. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి, వారి కోసం ఇంకేమైనా కొత్త రకాలుగా కొత్త పథకాలు రూపొందించాలా, ఇప్పటి వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఈ లబ్ధి ద్వారా ఈ నవరత్నాల ద్వారా మెరుగైన జీవితాలు పొందగలిగారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని. చరిత్రలోకి వెళ్తే 1872లో కులగణన ప్రక్రియ ప్రారంభమైతే 1901కి ఒక స్థాయికి వచ్చి కులగణన జరిగింది. ఆనాడు భారతదేశ జనాభా 30 కోట్లు, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి ఉండగా ఇవాళ విడిపోయినటువంటి భారతదేశంలో 130 కోట్లు ఉన్నారు. 130 కోట్లు జనాభా ఉంటే 2001లో జరిగినటువంటి కులగణన, తదనంతరం 1901లో జరిగినటువంటి కులగణన, 1911లో కులగణన జరిగింది, 1921లో కులగణన జరిగింది, 1931లో కులగణన జరిగింది, 1941లో కులగణన జరిగినప్పటికీ కూడా 2వ ప్రపంచ యుద్ధం స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కులగణన అది లాస్ట్ కులగణన 1931లో మాత్రమే పరిగణలో తీసుకున్నారు. 1951 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి జనగణన జరుగుతున్నప్పుడు ఆ జనగణనలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తప్ప మిగిలిన అన్ని కులాలని కూడా గంపగొత్తగా లెక్క వేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి ప్రధానంగా కులగణన అవసరం ఎవరికి అని అంటే స్కాటర్డ్గా అత్యధిక జనాభా ఉన్నాం మా జనాభా సంఖ్యాపరంగా తెలియట్లేదు అనేటువంటి బాధ బీసీ వర్గాలకు ఉంది. ముఖ్యమంత్రి గారు బీసీ వర్గాల పాలిట ఒక గొప్ప అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేటువంటి ఒక మాట చెప్పారు ఆయన. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేటువంటిది. అంటే సమాజ నిర్మాణంలో వెన్నెముక పాత్ర బీసీలదని, మనిషి ప్రతి అవసరం తీర్చేవాడు బీసీ అని. కానీ ఆ బీసీ వర్గాలకి అందాల్సినటువంటి ఫలాలు సక్రమంగా అందం కారణంగా వారు కేవలం కులవృత్తులకే పరిమితం అయిపోయారని, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వరకు కూడా ఉన్నత చదువులు బీసీ వర్గాలకు అందలేదని, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వరం ద్వారా చాలామంది ఉన్నత చదువులు చదివారని, 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా బీసీల జీవితాలను మళ్ళీ వెనక్కి నెట్టబడ్డాయి సాక్ష్యం. ఫీజు రియంబర్స్మెంట్ 50% కుదించి తన అనుచరులు ఏర్పాటు చేసినటువంటి కళాశాలల్లో ఫీజులను పెంచి బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడని ప్రపంచమంతా తెలుసుకున్న తర్వాత ఈరోజు బీసీల వాంఛ కోరిక తీరదనుకునేటువంటి బాధ తీర్చగలడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వారి కోరిక తీరుతున్నటువంటి తరుణం. 15వ తారీఖు నుండి ఒక 1 వీక్ అటీటిలో ఈ కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోవటం అనేటువంటిది ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా బీసీలు పడుతున్నటువంటి మనోవేదన, నా బీసీలు పడుతున్నటువంటి ఆ బాధలు, నా బీసీల యొక్క కోరిక తీరుతున్నటువంటి తరుణంలో నేను బీసీ సంక్షేమ మంత్రిగా ఉండటం అనేటువంటిది నా జీవితానికి జగన్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ, దీని కొరకు గ్రామ సచివాలయ వ్యవస్థ,
గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకుంటాం. దానితో పాటు వాలంటీర్ వ్యవస్థను కూడా దీంట్లో వినియోగించుకుంటాం. దానికి తోడుగా ఇంకా బీసీ సంఘాల వారు చాలా కాలం వారు ఉద్యమాలు చేసిన క్రమంలో చాలా సమావేశాలు అంటే సూక్ష్మ స్థాయిలో కింది స్థాయిలో బీసీ సమస్యల మీద ఎప్పటికప్పుడు సమాచార సేకరణ చేసినటువంటి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అనేక కులాల వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవడానికి ఒక ఈమెయిల్ అడ్రస్ని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఆ ఈమెయిల్ ద్వారా ఆ సమాచారాన్ని వారు ఏ విధమైనటువంటి సూచనలు చేయదలిచినా కూడా అవి చేసేటువంటి వెసులుబాటు వారికి కల్పిస్తున్నాం. దానితో పాటుగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ బీసీ సంఘాల వారి యొక్క సలహాలు సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం తరఫున ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం. దానికి తేదీలు కూడా ఖరారు చేసి ఏ ఏ ప్రాంతాల్లో అక్కడున్నటువంటి బీసీ వర్గాల్లో సంఘ సభ్యులుగా లేకపోతే సంఘ పెద్దలుగా ఉన్నవారు వారి సలహా సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వం మీది, మీ సలహాల మీద మీ అవసరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి ఒక ప్రక్రియకి మీరు కూడా భాగస్వామ్యులు కావాలని బీసీ సంఘాల వారిని కోరుతూ ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఉద్దేశం. ప్రధానంగా ఈ కులగణన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప ఆలోచనకి కారణం ఇప్పటికే 4.5 సంవత్సరాల కాలంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే ఉన్నత వర్గాల్లో పేదరికంలో ఉన్నవారు, పేదరికానికి కులాలు లేవు, మతాలు లేవు, కానీ అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి కులాల్లో ఈ వర్గాలు ఉన్నాయని ఆ వర్గాల జీవితాల్లో మరింత మెరుగైనటువంటి జీవితం లభించాలంటే వారికి మరింత వాళ్ళు అనుభవిస్తున్నటువంటి జీవనానికి మరింత గొప్ప జీవన స్థితికి ఎదగాలంటే ఏ అవసరాలు ఉన్నాయని ఇప్పటికే చేపట్టినటువంటి విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇంగ్లీష్ మీడియం కానీ నాడు నేడు కానీ పిల్లలకు జగనన్న విద్యా కానుక కానీ గోరు ముద్ద కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల పాలిట కారణ అవతారంగా నేను మాట్లాడతాను. ఆయన కారణ జన్ముడేమో మాకోసం ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చాడనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుకు ఎక్కడో మూలన దాగుండి ఉద్యమకారులు సాధించలేనిది, ఉద్యమాలు చేసినా మాకు ఫలాలు లభించనిది, ఆ ఉద్యమాల ద్వారా మేము పొందలేనిది ఇవాళ జగనన్న మదిలో మా వాణి వినిపించి మా కోరికలు ఆయన మదిలో మెదలటం ద్వారా ఇది బీసీల సుదీర్ఘ కోరిక, ఇది తీర్చడం నా బాధ్యత అని అనుకున్నారు. కాబట్టి అంటే 2024 ముందే బీసీ జనగణన జరిగి ఈ రాష్ట్రంలో ఎక్కడో మారుమూలన నేను ఒక బలహీన వర్గాల్లో పుట్టాను, బయటికి సమాజానికి నేను బలహీన వర్గీయుడని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్న కులాలను కూడా గుర్తించి మీకు బలం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బలం అనేటట్టుగా ఈ ప్రభుత్వం నుంచి వారికి వివిధ రకాలైనటువంటి సంక్షేమమా, అభివృద్ధి, వారి జీవన స్థితిని మార్పు చేయడానికి ప్రయత్నాల ఇవన్నీ చేయాలనేటువంటిది బీసీ కులగణన. బీసీ కులగణన అంటే సమగ్ర కులగణన ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాని ఏ ఏ ప్రాంతాల వారీగా వారి వృత్తుల వారీగా వారు జీవన స్థితి ఎలా ఉన్నది అనే దాని మీద ఒక సమగ్ర అధ్యయనం జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం 238,000 కోట్ల రూపాయలు ఏ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఉన్నత వర్గాల్లో పేదలు కానీ చేయి చాయకుండా ఆశించలేదు, యాచించలేదు, యాచన ఆశ లేకుండా వారికి అందించినటువంటి ఒక చరిత్రకారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ ద్వారా ఈ సంక్షేమాలను అందించినటువంటి చరిత్రకారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల
సంఘ సభ్యులు గాని బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల వారు గాని ఇది మనకు ఒక పండుగ రోజు. ఇది మన పూర్వీకులు సాధించలేని పూర్వీకులు చేసినటువంటి ఆ ఉద్యమాల లేకపోతే ఆ వినతుల అవన్నీ ఈ రోజుల్లో తీరుతున్న సమయంలో మీరు ఇవాళ జగనన్న వారసులుగా జగనన్న మనకిచ్చినటువంటి వరంగా భావించి మన వారికి ఎక్కడైతే బీసీలు ఉన్నారో ఎస్సీలు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ కులగణన సమయంలో అందరూ మనకి ఒక పండుగ. ఇది స్వాతంత్రానంతరము మనకి లభించినటువంటి ఒక గొప్ప బలమైనటువంటి మన మనోవాంఛ తీరుతున్నటువంటి రోజుగా అందరూ కూడా గుర్తించాలని సందర్భంగా మనవి చేస్తూ కులగణన గురించి ప్రతిపక్షాలు మాటలు చెప్పాయి, మాటలు చెప్పలేదు జగనన్న. చేతలలో చేసి చూపిస్తున్నటువంటి జగనన్నకి బీసీ సంక్షేమ మంత్రిగా బీసీ బిడ్డగా మా బీసీ కోరిక తీర్చేటువంటి నాయకుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయనకి ఆయన చేసినటువంటి ఈ కులగణన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ వర్గాల ప్రతి ఇంటిలోనూ జగన్ గారు పేరు శిరస్థాయిగా నిలుస్తుందని ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ కులగణన కాంక్షించేది బీసీ సంఘాలు. ఎంచేతనంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ని జనగణనలో చూపిస్తున్నారు, కానీ ఇంకా అది పెరిగిందో లేదనేది ఇప్పుడు దీని ద్వారా ఇంకా మళ్ళీ వారికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటిది నేను చెప్తున్నాను. ఇప్పుడు జరిగేటువంటి కులగణన సమగ్ర కులగణన, కానీ కులగణన జరిపించాలని ఉద్యమాలు చేసిన వారు బీసీలు, కులగణన జరిపించాలని దేశవ్యాప్తంగా వినతులు ఇచ్చిన వారు బీసీలు, కులగణన జరిపించాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారి యొక్క కోరిక. వ్యక్తీకరించవచ్చు, వ్యక్తీకరించలేకపోవచ్చు, కానీ వారి సుదీర్ఘ అనుభవాన్ని ప్రభుత్వం స్వీకరించదలిచింది. ఆ కులగణన సమయంలో ఏ పద్ధతులు మనం పాటిస్తే ఇంకా మెరుగ్గా సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని తీసుకొని కేవలం ఏకపక్షంగా కాకుండా చూడండి, ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం చర్యలు చేపట్టబోతున్నామంటే ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం, రెండవది ఈమెయిల్ అడ్రస్ ద్వారా వారి యొక్క సూచనలు లేదా సలహాలు స్వీకరిస్తున్నాం, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి ఆ సంఘాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వారి యొక్క అనుభవాలను కూడా స్వీకరిస్తున్నాం. ప్రధానంగా ఏమిటంటే వీటిపైన ఎక్కువ కాలం కోరిక దీర్ఘంగా ఉన్నట్టు వారు బీసీలు కనుక వారి ద్వారా మిగిలిన వర్గాలు వచ్చినా కూడా స్వీకరిస్తాం. ఎవరు దీనిపైన సలహా ఇచ్చినా కూడా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగం